यस, इन लास्ट क्लास वी हैव डिस्कस्ड अबाउट ईएक्स और वीआई कमांड. ईएक्सआर वीआई कमांड, यस, लेट मी शो. हाँ, सो ईएक्सआर वीआई कमांड, व्हाट इज दैट? सिंपली दोज टू आर एडिटर्स. सिंपली वीआई आर ईएक्स एडिटर्स कॉल्ड एज, सिंपली वीआई आर ईएक्स आर कॉल्ड एज एडिटर्स. व्हाई दीज एडिटर्स? सिंपली विद द हेल्प ऑफ वीआई आर ईएक्स वी कैन क्रिएट ए सिंपल डेटा फाइल. वी कैन क्रिएट ए सिंपल डेटा फाइल सेम एज कैट. सेम एज कैट. In that cat, there is a drawback. What is that? Anyone? If we can create a data file with the help of cat, one drawback. What is that? Chapagalra? Not extend the other data. Important not. Chapani. We can't edit that file. So once we store that particular data into that particular file using cat, we can't rewrite. That means we can't add, we can't update that particular information. Okay na? Okka sari manu information store chesin tarvata malli aa information manu em cheyalemu, edit cheyalemu. Edit in the mean modifications cheyalemu. That is the only drawback of our cat command. Okay na? For that purpose, all Unix or Linux operating systems introduce some editors only. Okay na? That may be a VI, that may be a EX, that may be a ED. Okay na? For example, in our Ubuntu, the most popular editor is EX. For example, if you take Fedora, the most popular editor is VI. So we are using Ubuntu. That's why we are practicing on EX. So simply, with the help of that EX editor, we can create a new file. We can display the information of that particular created file, and also we can modify, up information. Okay, na mani ishtam vachinatuga modification cheskovachu. That is the purpose of EX editor. Okay, sir. Cheppandi. Sir, ippudu cat use chesi oka file create chesam anukondi sir. Suppose ANF file create chesam cat use chesi. Okay. Tarvata EX command use chesi manu ex space a ని కొట్ టైప్ చేసాం. ఆ తర్వాత విజువల్ లోపలికి వెళ్తాం. ఆ సరే, వి కెన్ మోడిఫై గా సార్ క్యాట్ లో. క్యాట్ లో మోడిఫికేషన్ కొర్దండి. ఒకసారి చూద్దామా, ఒకసారి ప్రాక్టికల్ చూద్దామా. ఆ ఒకసారి ప్రాక్టికల్ చూద్దామా. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాట్ తో మీరు చెప్పిన ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ క్రియేటింగ్ క్యాట్ ఏ. ఓకేనా? అదిగోండి ఏ. ఆ yes, ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇన్ఫర్మేషన్ మై నేమ్. ఓకేనా? మై నేమ్ ఇస్ మై నేమ్ ఈజ్ నాగుల్. అదిగోండి, మై నేమ్ ఈజ్ నాగుల్. సో ఐఆమ్ సేవింగ్ అండి, ఐఆమ్ సేవింగ్. ఎస్, వాట్ ఇస్ ద కమాండ్ చెప్పండి ఒకసారి. కంట్రోల్ డి. ఎస్, కంట్రోల్ డి. సో ఐ సేవ్డ్. ఒకసారి డిస్ప్లే చేద్దాం ఇన్ఫర్మేషన్. క్యాట్ ఏ స్పేస్ ఏ. అదిగోండి, సో మై నేమ్ ఈజ్ నాగుల్. నౌ ఇప్పుడు నేను క్యాట్ ని యూజ్ చేసి మై నేమ్ ఈజ్ నాగుల్ ని మోడిఫై చేయొచ్చా చేయరాదా చెప్పండి ఒకసారి. క్యాట్ ని యూస్ చేసేలేము సార్. క్యాట్ ని యూస్ చేయలేము, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ గ్రేటర్ దెన్ ఏ ఇచ్చారు అనుకోండి, మీకు ఆ మై నేమ్ ఈజ్ నాగుల్ అనేది పోతుందండి. ఇంకా మీరు ఏదైతే నీగో ఎంటర్ చేశారో అది ఎంటర్ అవుతుంది, ఓల్డ్ది పోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ క్యాట్. ఫర్ దట్ పర్పస్ వీ ఆర్ యూజింగ్ ఎడిటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫెడోరా ఆపరేటింగ్ సిస్టమ్, విఐ ఈజ్ మోస్ట్ పాపులర్. హియర్ వీ ఆర్ యూజింగ్ Ubuntu, కాబట్టి the most popular editor is EX. For example, EX తో చూద్దాం, చూడండి. EX space A. A already created కదా, A already created కాబట్టి just A ఇచ్చాం అనుకోండి, ఎంటర్. ఓకేనా? ఎంటర్. ఏం అడుగుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ విజువల్. ఓకేనా? ఆ yes, విజువల్. అదిగోండి, మై నేమ్ ఈజ్ నాగుల్. యూ కెన్ మోడిఫై IRA. మనం ఇంకా మనం ఏ మోడ్ లో ఉన్నామండి? కమాండ్ మోడ్ లో ఉన్నాం. ఓకేనా? మనం ఇన్సెట్ మోడ్. yes, ఇన్సెట్ మోడ్ కి వెళ్ళాలంటే మీరు కీబోర్డ్ లో AR చేయాలి. యు హావ్ టు ప్రెస్ IR. యు హావ్ టు ప్రెస్ IR AR ఇన్ అవర్ కీబోర్డ్. ఇన్సెట్ బటన్ అండి, ఇన్సెట్ బటన్ ఉంటుంది కీబోర్డ్ లో. ఓకేనా? సో ఆ త్రీ కీస్ లో ఏదో ఒక కీని ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టైపింగ్ జస్ట్ A. అదిగోండి, ఇన్సెట్ మోడ్ కి వెళ్ళామా?
సో ఇప్పుడు మీరేం చేస్తారు నాగుల్ కదా నేను మీరా యాడ్ చేస్తున్నా అండి మై నేమ్ ఇస్ నాగుల్ మీరా అది కూడా స్పేస్ ఇస్తున్నాను మీరా మళ్ళీ ఏం చేస్తున్నాను డేటాని సేవ్ చేస్తున్నాను ఫర్ దట్ పర్పస్ ఐ షుడ్ క్లిక్ ఐ మస్ట్ క్లిక్ ఎస్కేప్ బటన్ అండి ఎస్కేప్ బటన్ ఎస్కేప్ అండ్ దెన్ కాలన్ డబ్ల్యూక్యూ ఓకేనా ఒక్కసారి నేను ఎస్కేప్ బటన్ క్లిక్ చేస్తాను ఇన్సర్ట్ అనేది పోతుందండి అదిగోండి ఈ ఇన్సర్ట్ అనేది పోతుంది అదిగోండి ఈ ఇన్సర్ట్ అనేది ఒకసారి ఎస్కేప్ క్లిక్ చేశానండి కోలాన్ డబ్ల్యూక్యూ ఎంటర్ సో ఒకసారి డిస్ప్లే చేద్దాం అండి క్యాట్ నౌ మై నేమ్ ఈస్ నాగుల్ మీరా సో మై ఫైల్ ఈజ్ అప్డేటెడ్ మై ఫైల్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ అప్డేటెడ్ ఓకేనా సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ ఎడిటర్స్ దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ ఎడిటర్స్ క్యాట్ తో అయినా క్రియేట్ చేయవచ్చు యూజింగ్ ఎడిటర్స్ అయినా క్రియేట్ చేయవచ్చు బట్ క్యాట్ వీ కాంట్ మోడిఫై దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం దాన్ని మోడిఫై చేయలేము ఓల్డ్ వాటిని మనం మోడిఫై చేయలేము ఓల్డ్ డేటాని మోడిఫై చేయలేము బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎడిటర్స్ వీ క్యాన్ మోడిఫై వీ క్యాన్ సంథింగ్ ఏదైనా నోట్ ప్యాడ్తో మీరు వర్డ్ ప్యాడ్తో ఏదైనా చేయవచ్చు అవి మొత్తం చేసుకోవచ్చు అండి ఓకేనా సో ఇంతవరకు లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నామండి ఓకేనా ఎనీ డౌట్స్ అండి ఎవరు అడిగారు డౌట్ వాళ్ళది కూడా క్లియర్ ఏంటేనా ఓకే సార్ లీవ్ దట్ ఓకేనా నౌ టుడేస్ టాపిక్ ఈస్ పర్మిషన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వన్ ఆఫ్ యువర్ ఫోర్ సెట్స్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ హ్యాస్ 8 మార్క్స్ అండి మస్ట్ ఓకేనా సెకండ్ యూనిట్ నుంచి 8 మార్క్స్ కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సెట్ వాళ్ళు దీన్ని రాయబోతున్నారు మీ 60 ఆర్ 120 మెంబర్స్ లో ఏదో ఒక సెట్ వాళ్ళు దీన్ని 8 మార్క్స్ క్వశ్చన్ గా రాస్తున్నారండి ఓకేనా కంపల్సరీ క్వశ్చన్ పర్మిషన్స్ ఓకేనా అదండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే డిఫైన్ పర్మిషన్ ఎక్స్ప్లెయిన్ హౌ వీ ఇంప్లిమెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఆన్ దట్ పర్టికులర్ ఫైల్స్ అంటారండి డిఫైన్ పర్మిషన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇన్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాడు ఓకేనా సో లీవ్ దట్ సో ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్మిషన్ డెఫినేషన్ ఆల్రెడీ చెప్పానండి మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తున్నాను ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్మిషన్ Permission is nothing but implementing security. Permission is nothing but implementing some security to that particular file or directory in the Unix operating system. Simply, with the help of permissions, we can implement security. Every security? Security to that file or డైరెక్టరీ ఇన్ ది యూనిక్స్ సిస్టమ్ అర్థమవుతుందండి పర్మిషన్ వల్ల మెయిన్ యూజ్ ఏమిటంట ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ మెయిన్ యూజ్ ఆఫ్ పర్మిషన్స్ చెప్పండి రెస్పాండ్ అవ్వండి సెక్యూరిటీ సార్ సో విత్ ది హెల్ప్ ఆఫ్ పర్మిషన్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ సెక్యూరిటీ టు ది ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఇన్ ది యూనిక్స్ సిస్టమ్ మరియు హూ విల్ ఇంప్లిమెంట్ దీస్ పర్మిషన్స్ Who can implement these permissions? Operating system. No, using operating system. Administrator. System administrator can implement the permission. System administrator kada. Artham kalam okasa chudamandi. Okay na. So simply here emtandi. Administrator can implement the permission. Mari administrator evaru? Who is administrator? User. Who is administrator? He is not ordinary user. User anandi, administrator also a user, but special type of user. That special type of user called as super user. Adigoni ikkada unchundi super user. Okay na? Normal user laga unnadu athanu. Athanu normal user kaadu. He is a super user. For example, meeku JNT exams conduct chestunnarandi. Mana college lo JNT exams conduct chestunnam. For example, meerandaru em avutaru? Me students andaru em avutaru? Users avutarandi. Meerandaru users avutaru. సార్ ఉంటారు కదా మీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు కదా సార్ షార్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటారు కదా సో అతను సూపర్ యూజర్ అతనే సూపర్ యూజర్ అతను ఏమిస్తాడు మీకు పర్మిషన్స్ ఇస్తారు జెఎన్టీయూ ఎగ్జామ్స్ లో మీ సార్ సూపర్ యూజర్ అండి మీరందరూ నార్మల్ యూజర్స్ సార్ రైట్ ఎగ్జామ్ అన్నప్పుడు మాత్రమే మీరు రాస్తారు కదా అంటే దాని మీనింగ్ ఏంటి SAR is implementing some permissions to the users. That means in our JNTU exams, practical exam, okay na? In our JNTU exams, here SAR is acting as user, nothing but super user, nothing but administrator.
he is giving some permission to you. You all means me students. మీరందరికి సమ్ పర్మిషన్ ఇస్తారు. సార్ ఇచ్చిన పర్మిషన్స్ ప్రకారం మాత్రమే మీరేం రాయాలి, ఎగ్జామ్ రాయాలి కదా. సేమ్ అదే టైంలో రాయాలి, అదే సిస్టమ్ మీద కూర్చోవాలి, సమ్ అట్లాగే రాయాలి. ఎందుకు కొన్ని పర్మిషన్, ఆ పర్మిషన్స్ ని ఫాలో చేస్తూ మీరందరూ ఫాలో అవ్వాలి. ఇన్ ది సేమ్ వే ఆపరేటింగ్ సిస్టమ్, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, వన్ పర్సన్ ఈజ్ యాక్ట్ యాజ్ సూపర్ యూజర్. One person is act as super user, but one person is called as but system administrator. He will give sir disturbance also sir. Nalugu hello nalugu rustunda andar mute lo ledu sir babu andar mute lo unnandi. Ee doubt unte vaallu maatrame respond avandi. Okay na andar mute lo unnandi. Okay na అందరు మ్యూట్ ఉండాలి. నెంబర్ 31 సంథింగ్ వీళ్ళందరూ ఓకేనా, అందరు మ్యూట్ లో ఉండండి. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవుతూ ఉండండి. వై బికాస్ డిస్టర్బ్ వస్తుందండి. ఓకేనా, కొంతమంది డిస్టర్బెన్స్ వస్తుంది. యస్, సింప్లీ ఇన్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వన్ పర్సన్ ఈజ్ యాక్ట్ యాజ్ సూపర్ యూజర్. వన్ పర్సన్ యాక్ట్ యాజ్ ఎ సూపర్ యూజర్. సూపర్ యూజర్ ఆల్సో కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా, what is the main job of super user? He can give some permissions. Evariki he can give some permissions to other users. Ardham kala, ee super user ane vaallu em chestarante other users entha mandi aithe unnaro vaallandarki konni permissions istaru. Permissions ivatam ante meaning enti, konni security privileges define chestarandi. ఈ యూజర్స్ ఆ పని మాత్రమే చేయండి, రిమైనింగ్ యూజర్స్ ఆ పని మాత్రమే చేయండి, రిమైనింగ్ యూజర్స్ ఈ పని మాత్రమే చేయండి అని కొన్ని సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు? సూపర్ యూజర్. ఓకేనా, సూపర్ యూజర్ చేసిన దాని ప్రకారమే మిగతా యూజర్స్ ఫాలో అవ్వాలి. సేమ్ యాజ్ యువర్ జేఎన్టీయూ ఆన్లైన్ ఎగ్జామ్స్, యు ఆర్ ఆల్ నార్మల్ యూజర్స్ బట్ యువర్ సార్ ఈజ్ యాక్ట్ యాజ్ సూపర్ యూజర్. సార్ రాయమన్నప్పుడు మాత్రమే మీరు రాయాలి, అంతకుముందు మీరు రాద్దామన్నా ఓపెన్ అవ్వద్దు. దట్ మీన్స్ సార్ కొన్ని పర్మిషన్స్ డిఫైన్ చేశారు, ఆ పర్మిషన్స్ ప్రకారమే రిమైనింగ్ యూజర్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ కాన్సెప్ట్ అర్థమైందా మనకి? జేఎన్టీ ఎగ్జామ్స్ కాన్సెప్ట్ అర్థమైందా అండి? Yes sir. సో సింప్లీ సూపర్ యూజర్ డిఫైన్ సమ్ పర్మిషన్స్ టు అదర్ యూజర్స్. ఓకేనా, అదర్ యూజర్స్ ఏ ఫైల్ ని యాక్సెస్ చేయాలి, అదర్ యూజర్స్ ఏ డైరెక్టరీస్ ని యాక్సెస్ చేయాలి, ఎవరు డిఫైన్ చేశారు? సూపర్ యూజర్ డిఫైన్ చేశారు. వాళ్ళు మాత్రమే, నథింగ్ బట్ సూపర్ యూజర్ డిఫైన్ చేసిన దాని ప్రకారం మాత్రమే రిమైనింగ్ యూజర్స్ వాళ్ళ వాళ్ళ టాస్క్స్ ని చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్. ఓకే, సో సింప్లీ హియర్ సూపర్ యూజర్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఎవరండి, సూపర్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్. హీ కెన్ డిఫైన్ ఆల్ ది పర్మిషన్స్ టు ది రిమైనింగ్ యూజర్స్. మరి సూపర్ యూజర్ ఎవరు? హూ సూపర్ యూజర్? హియర్ దెర్ ఈజ్ ఎ వన్ కమాండ్, SU. There is a one command SU. SU stands for super user. Okay na, there is a one command, that command is SU. Here SU is nothing but super user. When you press SU command in our terminal, system asks password. Password adugutundi, aa password ichina ventane mana terminal a mode lo convert avutundanta సూపర్ యూజర్, నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్ మోడ్, నథింగ్ బట్ రూట్ మోడ్లో కన్వర్ట్ అవుతుందండి. ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామండి. ఆల్రెడీ చెప్పానండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ చెప్పగలరా ఒకసారి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఫస్ట్ యూనిట్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్, టెర్మినల్ ప్రాంప్ట్స్, యూనిక్స్ ప్రాంప్ట్స్? త్రీ అనుకుంటా. త్రీ అనుకుంటా కాదండి, త్రీనే. ఓకేనా, దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. ఒక్కసారి రీకాల్ చేయగలరా అవి, ఒక్కసారి చెప్పగలరా అవి? డాలర్, ఎస్ 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 ఎగ్జాక్ట్లీ చెప్పండి. డాలర్, డాలర్ చెప్పండి, రాంగ్ ఉంటే నేను చెబుతాను కదా. డాలర్, హ్యాష్, పర్సంటేజ్. ఒక్కసారి ఆ త్రీ యొక్క మీనింగ్ చెప్పగలమా అండి? డాలర్ ఇండికేట్స్ నార్మల్ యూజర్ కదా, డాలర్ ఇండికేట్స్ నార్మల్ యూజర్. పర్సంటేజ్ ఇండికేట్స్ దట్ ఈస్ సీషల్, సీషల్ ఆర్ కేషల్, కాన్షల్. పర్సంటేజ్ ఇండికేట్స్ దట్ ఈజ్ ఏ సీషల్ ఆర్ కాన్షల్. దేర్ ఈజ్ వన్ మోర్ షెల్ దట్ ఈజ్ ఏ పర్సంటేజ్, మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పాను, హ్యాష్ కదా, హ్యాష్. దేర్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ ప్రాంప్ట్ దట్ ఈజ్ హ్యాష్. హ్యాష్ ఇండికేట్స్
Initial. Hash server. Yes, server. Hash indicates server. Kada? So, ippudu manam server ante meaning empty. He is a super user. Server means super user. Ippudu manam ye prompt lo unnam cheppandi ok sari. Manam ippudu ye prompt lo unnam ok sari jagratha chudandi. Normal user. Normal dollar. That means normal dollar. That means That means normal. Chapandi, percentage. Percentage is the dollar. Dollar indicates that is a normal user. So we are a normal user. So if we have a mode convert avalandi ikkada chudandi okkari. For example, mari ee permissions ni ever define chestaranta. Permissions, all types of permissions are defined by the సూపర్ యూజర్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పాను. మరి సూపర్ యూజర్ లోకి వెళ్ళాలి అంటే ఏ కమాండ్ యూజ్ చేయాలంట? ఎస్యూ కమాండ్ ని యూజ్ చేయాలి. ఓకేనా? సో ఏమిటండి సూపర్ యూజర్? సూపర్ యూజర్ దట్ ఈస్ ఎస్యూ. వెన్ వి ప్రెస్ ఎస్యూ ఆన్ అవర్ టెర్మినల్ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? అదిగోండి ఒకసారి ఎస్యూలోకి వెళ్దాం. చూడండి ఎస్యూ ఎంటర్ ఏమడిగింది? పాస్వర్డ్ అడిగింది. సో పాస్వర్డ్ ఇస్తున్నాను అండి నా పాస్వర్డ్. ఓకేనా? నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. అది అందరికి తెలియదండి. హా, జాగ్రత్తగా చూస్తారు మీరు. ఒకసారి ప్రామ్ చూడండి ఏ విధంగా అయింది. ఒక్కసారి ప్రామ్ చూడండి. హాష్. దట్ మీన్స్ ఐ ఆమ్ సూపర్ యూజర్. సూపర్ యూజర్ ఇందాక నేను డాలర్ ప్రాంప్ట్ ఉన్నానండి. డాలర్ ప్రాంప్ట్ మీన్స్ ఐ వాజ్ జస్ట్ నార్మల్ యూజర్. బట్ నౌ వెన్ వీ టైప్ ఎస్యూ, సిస్టమ్ విల్ ఆస్క్ సమ్ పాస్వర్డ్ అండ్ దెన్ ఇఫ్ దట్ పాస్వర్డ్ ఈస్ కరెక్ట్ సిస్టమ్ ప్రాంప్ట్ ఈస్ చేంజ్ ఫ్రమ్ నార్మల్ డాలర్ టు హ్యాష్. దట్ ఇండికేట్స్ ఐ ఆమ్ సూపర్ యూజర్. I am server. I am network administrator. I can give any permissions. Okay, na? I can give any permissions to users. Okay, na? I can define permissions to users. Nenu users ki define cheyagalanandi evi permissions ni. Okay, na? Permissions ni define cheyagalanu. For example, nenu edaina permission ni aapesa ankonde users adi cheyaleru. Okay, na? Nenu edaina permission ni, for example, 501 unnarandi, 501 ki nenu em chesanu, ఒక పర్మిషన్ ఆపేశానండి. సో వాళ్ళు నేను ఇచ్చిన టాస్క్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్మిషన్ తీసాను, ఆ పర్మిషన్ ప్రకారం వాళ్ళు ఆ టాస్క్ చేయలేరు. రిమైనింగ్ యూజర్ 502కి ఫర్ ఎగ్జాంపుల్ వేరే టాస్క్ అండి, 503 వేరే టాస్క్. సో ఆ విధంగా ఏఏ యూజర్కి ఏఏ టాస్క్ ఇవ్వాలి, ఏఏ యూజర్ ఏఏ వర్క్ చేయాలి. సో ఈ విధంగా వర్క్స్ని అలాట్ చేయగలను విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్ ఎస్యూ. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ మై పర్మిషన్. చెప్పండి సార్. అది టర్మట్స్ లో చేస్తుంటే రావట్లేదు సార్. నో ప్రోగ్రామ్ ఫౌండ్ వస్తుంది. ఏ కమాండ్ అండి? ఎస్యూ కమాండ్ సార్. ఎస్యూ? సో ఎస్యూ వర్క్ అవుదండి అక్కడ. ఎస్యూ ఓన్లీ సర్వర్ కి మాత్రమే. ఓకే సార్. నేను జస్ట్ మీకు మొబైల్ లో ఇన్స్టాల్ చేసింది ఓన్లీ క్లయింట్ ఎడిషన్. క్లయింట్ ఎడిషన్ నథింగ్ బట్ యూజర్ మాత్రమే. మీకు డాలర్ మాత్రమే వస్తుంది, వేరే ప్రాంప్ట్ రాదు అక్కడ. డాలర్ తో ఏ కమాండ్స్ అయితే మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామో అన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒక హ్యాష్ మీకు కన్వర్ట్ అవ్వదండి అది, ఎందుకంటే మీ సర్వర్ కాదు అది, జస్ట్ యూజర్. ఓకేనా? ఓకే. సో సింప్లీ అదిగోండి, నేను ఇప్పుడు సూపర్ యూజర్ లో ఉన్నాను. సూపర్ యూజర్ నుంచి మళ్ళీ నేను నార్మల్ యూజర్ కి రావాలండి. సో ఫర్ దట్ పర్పస్ ఐ ఆమ్ యూజింగ్ ఎగ్జిట్. ఒకసారి ఎగ్జిట్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. అదిగోండి నేను మళ్ళీ ఎక్కడికి వచ్చాను, మళ్ళీ డారర్లోకి వచ్చాను. అర్థమవుతుందా? ఒకసారి హ్యాష్ దగ్గర నేను ఎగ్జిట్ క్లిక్ చేశానండి, ఎగ్జిట్ అయింది. సో ఇందాకేమో రూట్ ఉంది చూడండి, ఇక్కడ రూట్ ఎట్ నాగుల్ ఉంది. ఇప్పుడు డాలర్లోకి వచ్చేసి నాగుల్ ఎట్ నాగుల్. దట్ మీన్స్ నాగుల్ ఈజ్ ఏ సింపుల్ యూజర్. ఇందాక నాగుల్ ఏమయ్యారు? ఇందాక నాగుల్ అడ్మినిస్ట్రేటర్ సూపర్ యూజర్ అయ్యారు. ఇప్పుడు నాగుల్ నార్మల్ యూజర్ అయిపోయారు. ఓకేనా? సో ఇన్ దిస్ వే ఏమిటండి, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్యూ కమాండ్, నార్మల్ యూజర్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ సూపర్ యూజర్ అండ్ దెన్ సూపర్ యూజర్ ఈజ్ అగైన్ కన్వర్టెడ్ ఇన్ టు నార్మల్ యూజర్. ఓన్లీ ఎప్పుడండి? ఎప్పుడు ఇది? ఓన్లీ దట్ పర్టికులర్ యూజర్ నోస్ ది పాస్వర్డ్. ఓన్లీ దట్ పర్టికులర్
everybody, only that particular user knows administrator password. Our password is not true. Okay, password wrong is there. So this is nothing but simply permission. And sir, I'll recall just now. Permissions are used to define some security to the files as well as directories. Okay, na? Here, who will define permissions? Super user defines permissions. Who is super user? Super user is nothing but user, but compared with the normal users, super user consists of more power. Okay, na? That's why the super user also called as network administrator. He can manage all the system. Okay, na? మరి నార్మల్ యూజర్ సూపర్ యూజర్ ఏ విధంగా కన్వర్ట్ అవ్వగలరు విత్ ది హెల్ప్ ఆఫ్ SU. ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ SU కమాండ్ నార్మల్ యూజర్ కెన్ కన్వర్టెడ్ ఇన్ టు సూపర్ యూజర్ విత్ ది హెల్ప్ ఆఫ్ పాస్వర్డ్. ఓకేనా, అదండి. సో ఎట్లా వెళ్ళాలో చూసామండి. ఓకేనా, సో హౌ సూపర్ యూజర్ అగైన్ కన్వర్ట్ ఇన్ టు నార్మల్ యూజర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జిట్ కమాండ్. ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జిట్ కమాండ్. లీవ్ దాట్. అమ్మ, ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా అండి? పర్మిషన్స్ ఏమైనా ఇంతవరకు డౌట్ ఉందా SU వరకు? ఓకేనా, 501 ఏమైనా డౌట్ ఉందా అండి? 509 ఏమి లేదు కదా, చెప్పండి. నెక్స్ట్ కాన్సెప్ట్. సో సింప్లీ దిస్ ఈస్ అబౌట్ అవర్ సూపర్ యూజర్. నౌ ఇన్ అవర్ యూనిక్ సిస్టమ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఇన్క్లూడింగ్ సూపర్ యూజర్ ఆల్సో చెప్పండి. There are three types of users, Andy. In our Unix system, there are three types of users are there. Manaki Unix operating system ni use chesukune vallu entha mandi ayante muguru anta. Aa muguru evaru? First one is owner. And next one is group. Third one is other. Already told, here Unix system is act as a multi-user. Cheppanu kada? Unix system is act as multi-user operating system. Multi-user, that means more than one person can access at a time. And cheppam kada, Unix is a multi-user as well as multi-task. And cheppam andi. So simply Unix is a multi-user operating system. Multi-user, how many types of users? There are three types of users andi. Mari multi annam ga, mari multi ante entha mandi anta? Three categories, three types of users. What are those? First one is owner, and next one is group, next one is other. ee moodu ardham aithe meeku inka ee permissions ni e vidhanga define cheyali so ee permissions etla idda mottham meeku ardham avutundandi. Okay na, so simply Unix is a multi user operating system. That means here there are three categories of users. First one is owner, next one is group, next one is other. Who is owner? Owner ante evarandi? Who is owner? Chaparu. Super user. So simply here, super user is nothing but owner. Mari atanu em chestadu? He can create directories as well as files. So simply evaraithe system lo files ni gaani directories ni gaani create chestunaro vaalle em avtaru ante owner avtaru. Okay na? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఆల్ ఆర్ యూజింగ్ వాట్సాప్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాట్సాప్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారు, రవి అని రాజు అని సంథింగ్ ఉంటారా? Yes sir. ఉంటారు కదా. ఇన్ అవర్ వాట్సాప్ ఏంటండి, సంబడీస్ ఆర్ ఏంటండి, ఇన్ అవర్ వాట్సాప్ సంబడీ ఆర్, ఒకసారి రీకాల్ చేద్దామని ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి నా వాట్సాప్ చూపిస్తాను, అదిగోండి దిస్ ఈస్ మై వాట్సాప్ అండి, దిస్ ఇస్ మై సింపుల్ వాట్సాప్. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, థర్డ్ సిఎస్సీ గర్ల్స్ ఈజ్ ఏ గ్రూప్ కదా, థర్డ్ సిఎస్సీ గర్ల్స్ ఈజ్ ఏ గ్రూప్, థర్డ్ సిఎస్సీ బాయ్స్ ఈజ్ మై అనదర్ గ్రూప్, టెన్త్ క్లాస్ 2000 సంథింగ్ దిస్ ఈజ్ ఏ గ్రూప్, పిహెచ్డి దిస్ ఈజ్ ఏ గ్రూప్, భూషణ్ దిస్ ఈజ్ ఏ యూజర్, దిస్ ఈజ్ ఏ యూజర్ అగైన్, గుడ్డు గ్రూప్ దిస్ ఈజ్ ఏ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ మాము దిస్ ఈజ్ ఏ గ్రూప్. సో సింప్లీ ఇన్ అవర్ వాట్సాప్, ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి, ఇది అర్థమైతే మనం నెక్స్ట్ అర్థం అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న వాట్సాప్ గ్రూప్ లోని ఎంత మంది యూజర్స్ ఉన్నారండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్? దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్. దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ఓనర్ అన్నాము కదా. ఫస్ట్ వన్ ఈజ్ ఓనర్. ఎస్, హూ ఈజ్ ఓనర్? ద గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఎ ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ సిఎస్సి చూద్దామండి. ఈ థర్డ్ సిఎస్సి కి అడ్మినిస్ట్రేటర్ ఎవరు? అడ్మిన్ ఎవరండి? అడ్మిన్ ఎవరో తెలీదా? మన హెచ్ఓడి సార్ అవుతారు అడ్మిన్. ఓకేనా? సో సింప్లీ ఓకేనా, సో సింప్లీ గ్రూప్ కి అడ్మిన్. మరి ఆ అడ్మిన్ ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. ఆ అడ్మిన్ ఏం చేస్తారు చెప్పండి? యాడ్ చేసుకుంటాడు సార్. ఏ పర్సన్స్ ని యాడ్ చేయాలి, ఎవరెవరిని రిమూవ్ చేయాలి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా న్యూ పర్సన్ ని యాడ్ చేయాలా, లేదా ఏదైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఏ పర్సన్ ని రిమూవ్ చేయాలి, మొత్తం చేస్తూ ఉంటారు కదా. హీఈస్ ఓనర్, హీఈస్ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్ అండి. ఓకేనా? ఆ గ్రూప్ కి, ఆ గ్రూప్ కి ఓనర్ ఎవరు అవుతారు అంటే ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడు. అతను మాత్రమే న్యూ ఇయర్స్ ని క్రియేట్ చేయగలరు, లేదా ఎవరన్నా వాటిని రిమూవ్ చేయగలరు. హీఈస్ ఓనర్. వాట్ ఈస్ గ్రూప్? గ్రూప్ అంటే ఏమిటి? ఓనర్ కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు చూసారా ఆ గ్రూప్ లో, వాళ్ళందరు గ్రూప్ పర్సన్స్ అవుతారండి. అర్థం కాలా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ క్రియేట్ చేశాను అండి, బాయ్స్ అనే గ్రూప్స్ ని క్రియేట్ చేశాను, నేనే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన వాడు ఓనర్ అవుతాడు. దాంట్లో యాడ్ అయ్యారు చూసారా అందరూ, వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే గ్రూప్ మెంబర్స్ అవుతారండి. గ్రూప్ మెంబర్స్ ఎవరు పర్మిషన్స్ ని ఫాలో అవుతూ ఉండాలి? ఎస్, ఓనర్ ని ఫాలో అవుతూ ఉండాలి. అర్థమైందా? ఓనర్ కి గ్రూప్ కి అర్థమైందండి. ఓనర్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్. హీ కెన్ క్రియేట్ ఆర్ మోడిఫై, హీ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా? మీ ఫైల్, మీరు ఒక ఫైల్ ని క్రియేట్ చేశారంటే యు ఆర్ ది ఓనర్. ఓకేనా? ఈజ్ ఓనర్. హూ ఈజ్ గ్రూప్? హూ ఈజ్ గ్రూప్? ఓనర్ కాకుండా ఆ గ్రూప్ లో, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ తీసుకుందామండి, ఓనర్ కాకుండా రిమైనింగ్ 60% ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్ పర్సన్స్. మరి హూ ఈజ్ అదర్స్? హూ ఈజ్ అదర్? అదర్ ఈజ్ నథింగ్, నో, గ్రూప్ మెంబర్స్ కాదు. గ్రూప్ మెంబర్సే గ్రూప్ పర్సన్స్ అవుతారండి. మరి అదర్స్ ఎవరు? ఆ గ్రూప్ కాకుండా సింగిల్ పర్సన్, సింగిల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్స్, అదర్ గ్రూప్ వాళ్ళైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కసారి వాట్సాప్ చూద్దామండి, మళ్ళీ ఒకసారి వాట్సాప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏనది, థర్డ్ సిఎస్సి గర్ల్స్ తీసుకుంటే ఈ థర్డ్ సిఎస్సి గర్ల్స్ కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారా? ఒకళ్ళు ఇద్దరు ఎంతో మంది అడ్మినిస్ట్రేటర్ ఉంటారా? వాళ్ళేమో ఓనర్ అవుతారు. మరి రిమైనింగ్ పర్సన్స్ అందరూ గ్రూప్ మెంబర్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సిఎస్సి బాయ్స్ వెళ్దామండి. ఇప్పుడు థర్డ్ సిఎస్సి గర్ల్స్ తో కంపేర్ చేస్తే బాయ్స్ అదర్స్ అవుతారు. మరి వీళ్ళకి వీళ్ళు అదర్స్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ వీళ్ళందరూ కూడా అదర్సే అవుతారు. అర్థమైందా? అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశానండి. ఆ గ్రూప్ ఏమిటయా అంటే థర్డ్ సిఎస్సి బాయ్స్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ సిఎస్సి గర్ల్స్, టూ గ్రూప్స్ అండి. ఐ ఆమ్ ఓనర్, ఐ క్రియేటెడ్ టూ గ్రూప్స్, థర్డ్ సిఎస్సి బాయ్స్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ సిఎస్సి గర్ల్స్. థర్డ్ సిఎస్సి బాయ్స్ అందరూ నాకేమవుతారండి? గ్రూప్ మెంబర్స్ అవుతారు. స్టూడెంట్స్ అదే గ్రూప్ మెంబర్స్ అవుతారు. థర్డ్ సిఎస్సి గర్ల్స్ అందరూ కూడా నాకేమవుతారు? గ్రూప్ మెంబర్స్ అవుతారు. ఇప్పుడు ఈ బాయ్స్ కి గర్ల్స్ కి నథింగ్ బట్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి? దేర్ ఈస్ నో రిలేషన్. ఏం లేదు సార్. యస్, బాయ్స్ కి ఏమో గర్ల్స్ అదర్స్ అవుతారు, గర్ల్స్ కి ఏమో బాయ్స్ అదర్స్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరు సెపరేట్ ఉన్నారు కాబట్టి సంబంధమే లేదు సార్. సో సింపులీ, బట్ యు ఆర్ ఆల్ మై గ్రూప్ మెంబర్స్. అర్థం కదా? యు ఆర్ ఆల్ మై గ్రూప్ మెంబర్స్. ఐ కెన్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు బోత్, బట్ బాయ్స్ కెన్ షేర్ ఓన్లీ బాయ్స్ గ్రూప్, గర్ల్స్ కెన్ షేర్ ఓన్లీ గర్ల్స్ గ్రూప్. అర్థమైందా? బాయ్స్ కి గర్ల్స్ అదర్ గ్రూప్ అవుతుంది, గర్ల్స్ కి బాయ్స్ అదర్ గ్రూప్ అవుతుంది. సో సింపులీ అదిగోండి. సో ఇన్ అవర్ యూనిక్ సిస్టమ్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఓనర్, నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూప్, నెక్స్ట్ వన్ ఈజ్ అదర్. మరి ఓనర్ ఎవరు అంటే, హూ కెన్ క్రియేట్, ఓకేనా, హూ క్రియేట్ దట్ పర్టికులర్ ఫైల్, అదిగోండి, ఎవరైతే ఆ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాడో అతనే ఓనర్ అవుతాడు. మరి గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? పర్టికులర్ గ్రూప్ లో ఉండే పర్సన్స్ అందరూ కూడా గ్రూప్ పర్సన్సే అవుతారు. అదర్స్,
గ్రూప్ లో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా అదర్స్ అవుతారు. గ్రూప్ లో వాళ్ళు కాకుండా రిమైనింగ్ శ్రావణినా శ్రీను సంథింగ్ ఎవరు మాట్లాడుతున్నారు, మాట్లాడదు ఓకేనా. సో అదర్స్, అదర్స్ అంటే మీనింగ్ ఏంటండి, గ్రూప్ పర్సన్స్ కాకుండా రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా అదర్ పర్సన్స్ అవుతారు. సో సింప్లీ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఇన్ అవర్ యూనిక్ సిస్టమ్, దోస్ ఆర్ ఓనర్స్, గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ ఓకేనా. సేమ్ యాజ్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అండి. ఇప్పుడు మాకు త్రీ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ త్రీ కేటగిరీస్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయండి. అవి ఏమిటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఓనర్ పర్మిషన్స్, నెక్స్ట్ వన్ గ్రూప్ పర్మిషన్స్, నెక్స్ట్ వన్ అదర్ పర్మిషన్స్. అర్థమైందా? దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ యూజర్స్ యాజ్ వెల్ యాజ్ త్రీ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్ ఈజ్ ఓనర్ పర్మిషన్, నెక్స్ట్ వన్ గ్రూప్ పర్మిషన్ యాజ్ వెల్ యాజ్ అదర్ పర్మిషన్స్ ఓకేనా. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో త్రీ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయంట అండి. అవి ఏమిటంటే ఓనర్ పర్మిషన్స్ అంట, గ్రూప్ పర్మిషన్స్ అంట, యాజ్ వెల్ యాజ్ అదర్ పర్మిషన్స్ అంట. మరి ఓనర్ పర్మిషన్స్ అంటే మీనింగ్ ఏమిటి? ఇయర్ ఓనర్ పర్మిషన్స్ ఆర్ డిఫైన్డ్ బై ది ఓనర్ హూ క్రియేట్ దట్ పర్టికులర్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ గ్రూప్ పర్మిషన్? గ్రూప్ పర్మిషన్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ యాక్షన్స్ ఏ యూజర్ హూ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ గ్రూప్, ఆ గ్రూప్లో ఉండే మెంబర్స్ అందరి కోసం కొన్ని పర్మిషన్స్ డిఫైన్ చేస్తామండి. దట్ పర్మిషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్ పర్మిషన్స్. వాట్ ఈస్ అదర్ పర్మిషన్? అదర్ పర్మిషన్స్ ఆర్ నథింగ్ బట్ పర్మిషన్స్. మరి అదర్ పర్మిషన్స్ ఎవరు డిఫైన్ చేస్తారంటే, దట్ మేబీ ఏ ఓనర్, దట్ మేబీ ఏ గ్రూప్ ఓకేనా. ఎవరి కోసం? అదర్ పర్సన్స్ కోసం అండి, బట్ నాట్ గ్రూప్. గ్రూప్లో ఉండే వాళ్ళ కోసం కాదు, అదర్ వాళ్ళ కోసం. చూద్దాం అదేంటి, ప్రాక్టికల్ చూద్దామండి ఓకేనా. ఎస్, కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్లైడ్ అండి. అమ్మ, ఇంతవరకు ఏం డౌట్ ఉందా? ఈజ్ దర్ ఎనీ డౌట్స్? డిఫరెన్స్ బిట్వీన్ ఓనర్, గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అదర్. సో దేర్ ఇస్ నో సర్. ఎస్, ఇప్పుడు వెళ్దాం పర్మిషన్ జోలికి. ఎస్, దిస్ స్లైడ్. ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఎస్ పాస్వర్డ్? ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ పాస్వర్డ్ ఒకసారి చెప్పగలరా? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ పాస్వర్డ్? హౌ కెన్ వీ సీ దట్ పర్టికులర్ పాస్వర్డ్? చెప్పండి, హౌ వీ కెన్ సీ దట్ పర్టికులర్ పాస్వర్డ్? పాస్వర్డ్ ని ఎవరు చూడగలరు చెప్పండి? పాస్వర్డ్ ఎవరు చూడలేరు సార్? ఎవరు చూడలేరా? సూపర్ యూజర్ సూపర్ యూజర్ కెన్ సీ ది పాస్వర్డ్. సూపర్ యూజర్ కెన్ సీ ద ఏంటండి? యూజర్స్ పాస్వర్డ్. సూపర్ యూజర్ కెన్ సీ ది యూజర్ పాస్వర్డ్ హౌ? ఓకేనా, చూద్దాం అండి. సింప్లీ ఆల్ యూజర్ పాస్వర్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ పాస్ డబ్ల్యూడి ఫైల్ అండి. పాస్ డబ్ల్యూ ఇదిగోండి, ఆల్ పాస్వర్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ పాస్వర్డ్ ఫైల్. మరి ఎక్కడ ఉంటుంది ఆ పాస్వర్డ్ ఫైల్? ఎక్కడ ఉంటుంది ఆ పాస్వర్డ్ ఫైల్ చూద్దాం ఓకేనా. ఆల్ పాస్వర్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఆల్ యూజర్స్ పాస్వర్డ్స్ అండి ఓకేనా. ఆల్ యూజర్ పాస్వర్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ వన్ ఫైల్, దట్ ఫైల్ ఈజ్ ఏ పాస్వర్డ్ ఫైల్. మరి హూ కెన్ సీ దిస్ పర్టికులర్ పాస్వర్డ్ ఫైల్? సూపర్ యూజర్ కెన్ సీ దిస్ సూపర్ యూజర్ కెన్ సీ పాస్వర్డ్ ఫైల్ హౌ? ఒక్కసారి చూద్దామండి, ఒక్కసారి మనం ప్రాక్టికల్ చూద్దాం ఓకేనా. సో సూపర్ యూజర్, సూపర్ యూజర్ చూడగలడండి ఈ పాస్వర్డ్. మరి సూపర్ యూజర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సూపర్ యూజర్కి వెళ్దాం. ఐ ఆమ్ నార్మల్ యూజర్, సో ఎస్ యూ, దెన్ ఎంటర్ మై పాస్వర్డ్. ఎంటర్ చేస్తున్నానండి. ఎస్, పాస్వర్డ్ ఈజ్ ఎంటర్డ్. అండ్ దెన్ ఎస్, వెయిటింగ్. నౌ పాస్వర్డ్ ఈజ్ రాంగ్ అంట మళ్ళీ. ఎస్, నౌ వాట్ హ్యాపెన్? ఒక్కసారి చూద్దామని టెర్మినేట్ చేసి మళ్ళీ బయటకు వద్దాం. సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, పాస్వర్డ్ తీసుకోవటం లేదు. నౌ మళ్ళీ చూద్దాం, చూడండి. ఎస్, సూపర్ యూజర్. ఎస్, నౌ టైమ్ అవుట్ ఉంది, ఇందాక టైమ్ అవుట్ అయింది ఓకేనా. సో నౌ ఐ ఆమ్ సూపర్ యూజర్. సో నౌ ఐ ఆమ్ సూపర్ యూజర్, ఐ కెన్ సీ ఆల్ ది పాస్వర్డ్. ఏ విధంగా చూద్దాం? ఒక్కసారి ఎల్ఎస్ అనండి, సిడి స్పేస్ డాట్ డాట్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇందాకేమో నాగుల్లో ఉన్నానండి, సిడి స్పేస్ డాట్ డాట్ ఇచ్చానండి, హోమ్లోకి వెళ్ళాను, మళ్ళీ సిడి స్పేస్ డాట్ డాట్ అనండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను ఒకసారి చూద్దాం, ఎల్ఎస్. ఓకేనా, ఇక్కడ ఏమైనా పాస్వర్డ్ ఫైల్ కనిపిస్తుందా అండి? బిన్ బూట్ సిడిరామ్ డిఈటిసి. ఎస్, అదిగోండి, ఈటిసి అనే డైరెక్టరీకి వెళ్దామండి ఒకసారి. సిడి స్పేస్ ఈటిసి
enter. Now ls. Here there are so many files. Find, is there any password? Password p. Yes, here p's are there. Password undandi ikkada search cheyandi. Yes sir. Leda unnai sir, two files ekkada passwd. ఆ ఎస్ అక్కడ అండి పాస్ డబ్ల్యూడి ఒకసారి ఓపెన్ చేద్దాం. పేప్ నాకు ఇంకా కనబడలేదు. ఎస్ ఎస్ అదిగోండి. ఎస్ పాస్ ఎస్ పాస్ డబ్ల్యూడి ఉంది సార్. ఆ ఎస్ ఆడదిలే. ఎస్ ఇస్ దిస్ ఫైల్ ఆర్ డైరెక్టరీ? పాస్ డబ్ల్యూడి ఇస్ దిస్ ఫైల్ డైరెక్టరీ? డైరెక్టరీ సార్, వైట్ కలర్ లో ఫైల్ వైట్ కలర్ ఆర్ ఫైల్స్ సార్. వైట్ కలర్స్ ఆర్ డైరెక్టరీస్. వైట్ కలర్స్ నో, వైట్ కలర్ ఇస్ ఎ ఫైల్, బ్లూ కలర్ ఇస్ ఎ డైరెక్టరీ. ఓకేనా? సో ఒక్కసారి మీరు రీకాల్ చేయగలరా, మా బ్లూ కలర్ ఉన్నాయి డైరెక్టరీ, వైట్ కలర్ ఉన్నాయి నార్మల్ డేటా ఫైల్స్. ఒక్కసారి హౌ వి కెన్ సే పాస్వర్డ్? అమ్మా సైలెంట్ గా ఉండండి. 86 ఎవరు? మీ నవ్వు చాలా బాగుంది, అందరు విన్నారు. ఓకేనా? రేపు మీకు ప్రైజ్ కూడా ఇస్తారు నవ్వినందుకు. ఓకేనా? ముందు మీరు క్లాస్ వినండి. ఓకేనా? ఎస్ ఏమిటండి? సింప్లీ హౌ వీ కెన్ చేంజ్ పాస్వర్డ్. దేర్ ఈజ్ వన్ కమాండ్, హౌ వీ కెన్ చేంజ్ ఏ పాస్వర్డ్. ఒకసారి రీకాల్ చేయగలరా? How we can change a password? ఎవరైనా చెప్పగలరా? How we can change a current password? చెప్పరు, తెలియదు. ఎందుకంటే వింటలేదు కాబట్టి, లేదా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. హౌ వీ కెన్ పాస్డబ్ల్యూడి. పాస్డబ్ల్యూడి ఓకేనా? పాస్డబ్ల్యూడి దట్ మీన్స్ వీ కెన్ చేంజ్ పాస్డబ్ల్యూడి. దట్ మీన్స్ వీ కెన్ చేంజ్ current password. That means our all passwords, our all user passwords are stored in passwd file. అదిగోండి ఈ ఫైల్ లో ఉంటాయంట. ఒక్కసారి ఆ ఫైల్ ని ఓపెన్ చేద్దామండి. హౌ వి కెన్ ఓపెన్ దట్ పర్టికులర్ ఫైల్? దట్ ఈస్ అ నార్మల్ డేటా ఫైల్. హౌ వి కెన్ ఓపెన్ చెప్పండి, కమాండ్. ఆ ఫైల్ ని ఒక్కసారి ఓపెన్ చేద్దామండి, చెప్పండి. passwd space. No, how we can cat kada, cat that particular file name. That is a normal file, cat space that file name, passwd. Adigo ante kada, inkemi ante kada, dantlo data nen chudalandi. Okay sir. Yes, okay, enter click chedam. Adigo undi edo something data undi, unreadable format. Okay na, something unreadable format or something atlago undandi. ఈ ఫార్మాట్ లో ఎక్కడో పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా? అదిగోండి ఈ టైప్ లో, అదిగోండి ఎక్స్ సంథింగ్ 105 6555 సంథింగ్, అదిగో ఈ ఫార్మాట్ లో ఉంటుందండి పాస్వర్డ్ స్టోర్ అయ్యి. ఓకేనా? సో ఇన్ దిస్ వే, అది ఆ కోర్స్ చేసిన వాళ్ళకైతే తెలుసు, రియల్ అడ్మినిస్ట్రేటర్ అయితే తెలుసండి, మనకైతే తెలియదు. వీఆర్ జస్ట్ యూజర్స్ కదా, వీఆర్ ఆల్ యూజర్స్. బట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాపర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు చూడగలరు ఈ ఫార్మాట్. ఓకేనా? సో ఇన్ దిస్ వే వీ కెన్ see that particular password. For example, ఇది ఎందుకంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ JEE ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయారండి, మీరేం చేస్తారు? మీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పాస్వర్డ్ మర్చిపోయాను సార్ అంటారు. ఇప్పుడు సార్ ఏం చేస్తారు? 2 మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా అని పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేసిన పాస్వర్డ్ మీకు ఇస్తారు కదా. అదిగో ఎక్కడ ఆ సార్ ఆ పాస్వర్డ్ని ఎక్కడ చూస్తారు? ఇక్కడ చూస్తారు. ఓకేనా? మీరు మర్చిపోతారు. కానీ సార్ అదిగోండి ఈ ఫైల్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 502 అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ 502 అనుకోండి, ఆ 502 పాస్వర్డ్ సంథింగ్ ఇది రాజు అని ఇచ్చారు. సో రాజుగోనమ్మ రాజు నీ పాస్వర్డ్ పో, యూజ్ చేసుకుపో అంటారు. సో ఈ విధంగా మీరు మర్చిపోయినా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ ఓపెన్ చేసి ఆ పాస్వర్డ్ని రిట్రీవ్ చేయగలరు. అదండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ దిస్ వే ఏంటండి, వీ కెన్ సీ పాస్వర్డ్స్. ఓకేనా? వీ కెన్ సీ పాస్వర్డ్స్ అండి. అర్థమైందా? నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కెన్ సీ పాస్వర్డ్స్. సో సింప్లీ ఎస్. కమింగ్ టు అవర్ పర్మిషన్స్ అండి. కమింగ్ టు అవర్ పర్మిషన్స్ అగైన్. సో సింప్లీ ఇంతవరకు మనం ఏం చెప్పాము అంటే, అదిగోండి పర్మిషన్ అంటే ఏమిటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్మిషన్, హూ విల్ డిఫైన్ పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ పర్మిషన్, వాట్ ఈస్ ద కమాండ్, నథింగ్ బట్ హౌ వీ కన్వర్ట్ ఎడ్ నార్మల్ యూజర్ టు సూపర్ యూజర్, దేర్ ఈజ్ ఏ వన్ కమాండ్, దట్ ఈస్ SU. నెక్స్ట్ వన్, how many types of users, owner, group, others, and also how many types of permissions, 3 types of permissions, owner permission, group, as well as other permission. Okay na? Next one,
all passwords are stored in password file. How we can check? Already choose the procedure. Okay, na. So idanga manam check cheskochu akkada anta adi kodi etc root lo etc ane direct lo passwd ane file untundanta deentlo untayanta mana passwords anni. So leave that. So coming to come back again, that is permissions andi. So simply permissions, how we can check permissions andi? ఒక్కసారి మనం పర్మిషన్స్ ని ఒక్కసారి ఏ విధంగా చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేశానండి, మైక్రో నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ చూడండి, ఒకసారి ఎల్ఎస్ చేద్దామండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ని రిమూవ్ చేద్దామండి, అసలు ఏలో ఏమో చూద్దాం. ఓకేనా, క్యాట్ ఏ. హా యస్, వీఆర్ క్రియేటెడ్ ఏంటండి, వీఆర్ క్రియేటెడ్ వన్ ఫైల్ సింప్లీ ఏ. ఇప్పుడు నేను ఏ అనే ఫైల్ మీద ఏ పర్మిషన్స్ ఉన్నాయో చూద్దామండి. ఇఫ్ ఐ వాంట్ టు చెక్ permissions on a file, how? There is a one command, that is ls space minus l file name. Okka sari chudandi, ls minus l, minus l is a option, minus l is a option. This option is used to display the permissions. This particular option is used to display the permissions on file A. So file A మీద ఆల్రెడీ సిస్టమ్ ఏ పర్మిషన్స్ ఇందంట ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, పర్మిషన్స్ ఆర్ 10 లెటర్స్ అండి, 10 స్పేసెస్ ఉంటాయి, 10 క్యారెక్టర్స్ తో ఇండికేట్ చేస్తాం పర్మిషన్స్ ని. మనం 10 క్యారెక్టర్స్ తో ఇండికేట్ చేస్తాం అండి, అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి మీరు జాగ్రత్త చూస్తే ఇదిగో, దిస్ ఇస్ 1 డాట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి కౌంట్ చేయగలరా మీరు కూడా? 10 ఉంటాయి చూడండి అక్కడ, 10 స్పేసెస్ ఉంటాయి. స్పేస్ మీన్స్ 10 క్యారెక్టర్స్ అండి అది. డాట్ ఈజ్ 1 డాట్, వాటి మీనింగ్ ఏంటో చూద్దాను. ఓకేనా, డాట్ ఈజ్ 1, ఆర్ ఈజ్ 2, డబ్ల్యూ ఈజ్ సంథింగ్ 3, 4, 5, 6 సంథింగ్ అన్ని 10. అంతేనా? ఒకసారి 10 ఉన్నాయి చూడండి, ఒకసారి కౌంట్ చేయండి మీరు కూడా, 10 ఉన్నాయా? Yes sir. హా yes. సో సింప్లీ పర్మిషన్స్ ని ఎన్ని క్యారెక్టర్స్ తో మనం ఇండికేట్ చేస్తామంటే 10 క్యారెక్టర్స్ తో ఇండికేట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటో చూద్దాం. ఓకేనా, హియర్ ఏంటండి, వీ కెన్ ఐడెంటిఫై దీస్ పర్మిషన్స్ యూజింగ్ 10 క్యారెక్టర్స్. ఒక్కసారి చూద్దాం, హౌ వీ కెన్ డిస్ప్లే యూజింగ్ సింపుల్ కమాండ్, దట్ ఈస్ ls స్పేస్ మైనస్ l. మీరు ఏ ఫైల్ ని చెక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ అండి. ఓకేనా, ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఏ ఫైల్ అయినా ఇవ్వచ్చు ఫైల్ నేమ్. ఓకేనా, ls మైనస్ l స్పేస్, మీరు ఒక్కసారి ఇచ్చారంటే ఆ పర్టికులర్ ఫైల్ మీద ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న పర్మిషన్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవుతాయి. అవి ఎన్ని క్యారెక్టర్స్ అంటే 10 క్యారెక్టర్స్ ఇండికేట్ చేస్తాం. ఓకేనా, సో వాటి మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఆ 10 క్యారెక్టర్స్ కి మీనింగ్ ఏంటో చూద్దాం. అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ హియర్ వన్ క్యారెక్టర్ ఇస్ మిస్డ్. ఓకేనా, ఆ ఎస్ అదిగోండి, ఇట్లా ఉంటాయి అంట పర్మిషన్స్. ఓకేనా, అదిగోండి ఒకసారి చూడండి, చూస్తున్నారు అదిగోండి, 1 2 3 4 5 నేను స్పేసెస్ ఇచ్చానండి. ఓకేనా, మీకు అర్థం అవడానికి స్పేస్ ఇచ్చాను. Yes, 1 2 3 4 5 6 7 8 9 10. Okay na, yes, 10 characters. Nenu different colors tho indicate chesandi meeku ardham avataniki. Okay na, adigondi first 4 are red. Okay na, first 4 yes, deenni koncha color tho indicate chestunnanandi, is something different, vere color. Okay na, manaku ardham avataniki. Yes, vere color tho indicate cheddam unda. Yes, this is from black ఇస్తున్నాండి నేను, బ్లాక్ కలర్. ఓకేనా, నౌ చూడండి ఒక్కసారి, నౌ హియర్ దేర్ ఆర్ 10 పర్మిషన్స్ ఆర్ 10 క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఫస్ట్ సంథింగ్ బ్లాక్ తో ఇండికేట్ చేశానండి, దిస్ ఇండికేట్స్ ఈజ్ ఇట్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఫస్ట్ది ఏమిటంటే, ఫస్ట్ క్యారెక్టర్ దేని ఇండికేట్ చేస్తుంటే అది ఫైల్ ఆర్ డైరెక్టరీనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, ఇది ఎంటీగా ఉందనుకోండి, దట్ ఇండికేట్స్ దిస్ ఈజ్ ఏ ఫైల్. అర్థమైందా? ఇది కనుక ఎంటీగా ఉంటే, దిస్ ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఎంటీ, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ నార్మల్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ డి, ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ డి అనుకోండి, దట్ ఈజ్ ఏ డైరెక్టరీ. మా అర్థమవుతుందా? అర్థమవుతున్నాయా? ఫస్ట్ క్యారెక్టర్ ఇండికేట్స్ దట్ పర్టికులర్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అది ఫైల్ ఆర్ డైరెక్టరీనా? స్పేస్ ఉంటే, స్పేస్ మీన్స్ జస్ట్ ఎంటీగా ఉంటే, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ
ఫైల్ ఒకవేళ డి ఉంటే అక్కడ డి దట్ ఈజ్ ఏ డైరెక్టరీ కనుక అమ్మ 21 మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని కొడతానండి నేను ఓకేనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి కనీసం అది కూడా తెలియదా మీకు చెప్పండి మీ ఫ్రెండ్స్తో సంథింగ్ మీ పేరెంట్స్ ఎవరితోనో మాట్లాడుకోండి కానీ అన్మ్యూట్ చేసి మాట్లాడుకోండి ఓకేనా సో సింపుల్లీ క్లాస్ ఒక్కడైనా జాగ్రత్త వింటూ ఉంటారండి ఓకేనా ఏదో క్లాస్ సార్ ఏదో చెబుతున్నారు ఏదో నేర్చుకుందామని మీ 120 మెంబర్స్ కనీసం ఒక్కడైనా జాగ్రత్తగా ఏం చెబుతున్నారో జాగ్రత్త వింటూ ఉంటారు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదండి ఓకేనా మనం ఏదైనా చేసుకోవచ్చు కానీ మనం చేసే యాక్టివిటీ అదర్స్కి డిస్టర్బెన్స్ ఉండకూడదండి ఓకేనా ఒక్కళ్ళకి మాత్రం ఆ ఒక్కళ్ళు ఇద్దరు ఉంటూ ఉంటారు వాళ్ళని మాత్రం డిస్టర్బ్ అస్సలు కలిగకూడదు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్పుడు అడగండి మీరు అన్మ్యూట్ చేసి ఓకేనా నేను స్టాప్ చేసి మీ డౌట్స్ మీకు చూతాను మీరు ఏదైనా గార్బేజ్ ఏమైనా మాట్లాడుకోండి మీ ఓన్గా మీ పర్సనల్గా జస్ట్ మ్యూట్ చేసి మాట్లాడుకోండి ఓకేనా సో లీవ్ దాట్ మా అదర్ విండోస్లో లాగా నేను మ్యూట్ నేను ఇక్కడ మ్యూట్ చేయలేనండి ఎందుకంటే విండోస్లో అయితే మీకు మ్యూట్ అన్మ్యూట్ ఉంటాయి నేను చేయడానికి మీకు మాట్లాడకుండా చేయడానికి కానీ ఇది లైనక్స్ మోడ్ కాబట్టి నాకు ఉండదు ఆప్షన్ లేదు నాకు సో లీవ్ దట్ సో హియర్ మై పర్మిషన్స్ ఆర్ 10 క్యారెక్టర్స్తో ఇండికేట్ చేస్తామండి ఈ పర్మిషన్స్ అన్నిటిని మరి ఆ పర్మిషన్స్ని మనం ఏ విధంగా చెక్ చేస్తామంటే జస్ట్ ఎల్ఎస్ మైనస్ ఎల్ హియర్ ఫైల్ ఆర్ డైరెక్టర్ నేమ్ ఓకేనా ఎంటర్ క్లిక్ చేస్తే మనకు 10 క్యారెక్టర్స్ ఇండికేట్ చేస్తామండి దీస్ 10 క్యారెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ క్యారెక్టర్ ఇండికేట్ దట్ ఈజ్ ఎ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీగా ఉందనుకోండి దట్ ఈజ్ ఎ ఫైల్ డి అని ఉందనుకోండి దట్ ఈజ్ ఎ డైరెక్టరీ ఒకసారి చెక్ చేద్దామండి డైరెక్టర్స్ మీరు అప్లై చేద్దాం నేను ఏ అనేది ఫైలే కదా అది ఏ అనేది ఫైల్ అందుకోసం ఎంటీగా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టరీ క్రియేట్ చేస్తాను హియర్ యూ యూ ఆల్రెడీ డైరెక్టరీ కదా ఒకసారి యూ మీద అప్లై చేద్దామండి ఎల్ఎస్ మైనస్ ఎల్ యూ అదిగోండి ఒకసారి చూడండి యూ అనేది డైరెక్టరీ కదా సో అందుకోసం అదిగో డి అని చూడండి ఫస్ట్ క్యారెక్టర్ ఉందా ఫస్ట్ క్యారెక్టర్ డి అని చూడండి దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎ డైరెక్టరీ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ యూలో ఏమున్నాయండి యూ కన్సిస్ట్ ఆఫ్ 2 డైరెక్టరీస్ అండ్ 1 ఫైల్ యూ కన్సిస్ట్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి యూ కన్సిస్ట్ ఆఫ్ యూ ఈజ్ ఎ డైరెక్టరీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 సబ్ డైరెక్టరీస్ అండ్ 1 నార్మల్ ఫైల్ సో ఏ అనేది యూలో యూ ఉంది ఒకసారి చూద్దాం మళ్ళీ మీకు అర్థం అవడానికి ఫైండ్ యూ అదిగోండి యూలో ఏమేమి ఉన్నాయంట ఏ అనే ఫైల్ ఉంది నో యూ ఏ అనే డైరెక్టరీ ఉంది బి అనే డైరెక్టరీ ఉంది టి అనే ఫైల్ ఉంది అవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పైన ఏ అనేది బ్లూతో ఇండికేట్ చేస్తుంది దట్ ఈజ్ ఎ డైరెక్టరీ ఎట్లా చెప్పగలం అది మైనే సింప్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ డి ఉంది బి ఆల్సో డైరెక్టరీ ఎట్లా చెప్పగలం హియర్ డి ఆల్సో డి అని ఉంది బట్ టి ఈజ్ ఏ నార్మల్ ఫైల్ అందుకోసం ఎంటీగా ఉంది చూడండి ఒకసారి ఎంటీగా ఉంది సో దట్ మీన్స్ ఇక్కడ అదే చూస్తున్నామండి సో హియర్ దేర్ ఆర్ 10 క్యారెక్టర్స్తో ఇండికేట్ చేస్తాం ఫస్ట్ క్యారెక్టర్ ఇండికేట్స్ దట్ ఈజ్ ఎ ఫైల్ ఆర్ డైరెక్టరీ నెక్స్ట్ 3 అండి నెక్స్ట్ 3 ఈ 3 1 2 3 ఓకేనా ఇది కాకుండా ఫస్ట్ది కాకుండా నెక్స్ట్ 3 ఆర్ నెక్స్ట్ 3 ఆర్ ఓనర్ ఈ ఫస్ట్ 3 నథింగ్ ఈ 3 ఇది కాకుండా ఫస్ట్ ది డైరెక్టరీ ఆ ఫైల్ ఆ కాకుండా నెక్స్ట్ 3 ఇండికేట్స్ దట్ ఈజ్ ఏ ఓనర్ ఇందాక చెప్పాము కదా దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అని ఓనర్ గ్రూప్ అదర్ అని సో అవేనండి ఇవి ఓకేనా హియర్ దీస్ 3 ఆర్ ఓనర్ పర్మిషన్స్ రిమైనింగ్ 3 ఆర్ గ్రూప్ పర్మిషన్స్ రిమైనింగ్ 3 ఆర్ అదర్ పర్మిషన్స్ అండి రిమైనింగ్ 3 ఇది అర్థమైతేనే మనకి పర్మిషన్ కాన్సెప్ట్ అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ రాస్తాం అయితే మనం నెక్స్ట్ 1లో ఏం చేస్తామంటే ఈ పర్మిషన్ని మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేస్తాం ఎట్లా చూడండి ఓకేనా ఫస్ట్ 1 ఏదో డైరెక్టరీ ఆర్ ఫైల్ నెక్స్ట్ 3 నథింగ్ రెడ్ లో ఉన్నాయి చూడండి ఈ 3 రెడ్ దీస్ 3 రెడ్ ఆర్ ఎవరి పర్మిషన్స్ అంట ఓనర్ పర్మిషన్స్ నెక్స్ట్ గ్రీన్ పర్మిషన్స్ గ్రూప్ పర్మిషన్స్ గ్రూప్ పర్మిషన్స్ నెక్స్ట్ 3 ఎవరి అంట అదర్ పర్మిషన్స్ అదర్ పర్మిషన్స్ మీరు ఇక్కడ ఏదైతే రాశారో అక్కడ ఓనర్స్ అవుతారండి ఇక్కడ ఏదైతే రాశారో అది గ్రూప్ కోసం అవుతుంది ఇక్కడ ఏదైతే రాశారో అక్కడ ఓనర్ కోసం అవుతుంది అదర్ మీరు ఏదైనా ఫైల్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్ కి ఏదైనా సెక్యూరిటీ డిఫైన్ చేయాలనుకోండి మీరు ఈ విధంగా డిఫైన్ చేయవచ్చు ఏమని నేను ఆ ఫైల్ని ఏమైనా చేయగలను కానీ నా గ్రూప్లో వాళ్ళు ఆ ఫైల్ని ఓన్లీ చూడాలి దాన్ని ఏం చేయలేరు బట్ అదర్ వాళ్ళు అసలు ఏమి దాన్ని చూడడం కూడా చూడకూడదు మీకు అర్థమవుతాను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశానండి ఆ ఫైల్ని నేను ఓనర్ మీరందరూ గ్రూప్ వాళ్ళందరూ అదర్స్ ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను ఆ ఫైల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్వర్డ్ చేశానండి అంటే గ్రూప్కి ఫార్వర్డ్ చేశాను గ్రూప్ వాళ్ళు ఏం చేయగలరా అంటే ఆ ఫైల్ను ఓన్లీ చూడగలరు అంతే ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకోండి నేను ఆ మాడిఫికేషన్ చేయకూడదు అని పర్మిషన్స్ ఇచ్చేసాను అప్పుడు మీరు ఏం చేయగలరు ఆ ఫైల్ని చెప్పండి మాడిఫై జస్ట్ చూడగలరు అంతే
దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడగలరా అని దాన్ని మాడిఫై చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్ ఉన్నాయని రిమైనింగ్ ఎల్లో ఇండికేట్ ఓకేనా, వాళ్ళకి ఏమి ఇచ్చానంటే మాడిఫికేషన్స్ పర్మిషన్స్ కూడా ఇచ్చానండి. వాళ్ళకి ఏ పర్మిషన్ ఇచ్చానంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడలేరు కానీ దాన్ని మాడిఫై చేయగలరు. ఈ విధంగా డిఫైన్ చేశాను, మళ్ళీ ఒకసారి కాల్ చేస్తున్నా అండి, అదే మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను అంటే నేను ఓనర్, అదిగో నేను రెడ్ అనమాట, నేను రెడ్ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఆ ఫైల్ని గ్రూప్ పర్సన్స్ కంట ఓన్లీ ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ చూడటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాడిఫై చేయడానికి ట్రై చేశారు అనుకోండి, మాడిఫై అవ్వకూడదు. రిమైనింగ్ అదర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనిపించదు కానీ వాళ్ళు మాడిఫికేషన్ చేయగలరు అనుకోండి. ఈ విధంగా డిఫైన్ చేశానండి. సో ఈ ఫైల్ నేను గ్రూప్కి యాజ్ వెల్ యాజ్ అదర్స్కి సెండ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఓన్లీ గ్రూప్ పర్సన్స్ ఏం చేయగలరు ఆ ఫైల్ని? ఇప్పుడు నేను పంపించిన ఆ ఫైల్ని గ్రూప్ పర్సన్స్ ఏం చేయగలరు? ఓన్లీ ఇన్ఫర్మేషన్ చూడగలరు. ఏదైనా డిలీట్ చేద్దాం ట్రై చేస్తే అవ్వదు ఓకేనా. మరి అదర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేయగలరు ఆ ఫైల్ని? వాళ్ళు ఆ ఫైల్ని ఓపెన్ చేశారు అనుకోండి, ఎట్లా కనిపిస్తుంది? ఎంటీగా కనిపిస్తుంది, ఏం కనిపించదు. వాళ్ళు ఏమేం చేసుకోగలరు, ఇంకా మాడిఫై చేయగలరు, ఇంకేమేం చేయగలరు? సో సింప్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ యూనిక్స్, విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ పర్మిషన్స్, వీ కెన్ డిఫైన్ డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ డిఫరెంట్ గ్రూప్స్ ఓకేనా. అదిగోండి, అదర్స్కి ఏ ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, లేదా గ్రూప్కి ఏ ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఓనర్ ఏ ఏ పర్మిషన్స్ ఇచ్చుకోవాలి, అది డైరెక్ట్ నా ఫైలా, ఈ విధంగా పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు అండి ఓకేనా. అర్థమైందా? ఈ పర్మిషన్స్ అందరికి సేమ్ ఇచ్చుకోవచ్చు లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్కి డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అదర్కి డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు, గ్రూప్ కి డిఫరెంట్. మరి ఏది చేస్తాం, ఎట్లా ఇస్తాం నెక్స్ట్ క్లాస్ చూద్దాం అండి ఓకేనా. అదండి, సో ఇక్కడ కొన్నిటి ఆర్డబ్ల్యూ అని కొన్ని ఎంటీగా ఉన్నాయి కదా, వాటి మీనింగ్ చూద్దాం ఓకేనా. Yes, coming to our next topic, that is file permissions. Next also చూద్దామండి. ఇంత వరకు అర్థమైందా? Yes sir. Next class నుంచి నేనేం చేస్తానంటే హెచ్ఓడి సార్కి, అదిగోండి నాకు ఎవరెవరు డిస్టర్బ్ చేస్తున్నారో, నెంబర్ 33 హెచ్ఓడి సార్ మీకు కాల్ చేస్తారండి, కాల్ లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండండి ఓకేనా. నెంబర్ 33 హెచ్ఓడి సార్కి మీ నెంబర్ ఇస్తానండి, క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నారు సాంగ్స్ వినిపిస్తారని ఓకేనా, రెడీగా ఉండండి కాల్ లిఫ్ట్ చేయడానికి. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తానంటే ఎవరెవరైతే ఇది గార్బేజ్ ఓకేనా, ఎవరెవరైతే అన్నెసరీగా సాంగ్స్ ఇవి అవి మాట్లాడుతున్నారో వాళ్ళ నెంబర్స్ నాకు కనిపిస్తూ ఉంటాయండి ఓకేనా, టాకింగ్ అని వాళ్ళ నెంబర్స్ నోట్ చేసుకుని హెచ్ఓడి సార్కి ఇస్తానండి, మీరే మాట్లాడుకోండి ఓకేనా. నెంబర్ 33 ఇస్తున్నానండి మీది ఓకేనా, నెంబర్ 33. సో హెచ్ఓడి సార్ కాల్ చేస్తారు, రెస్పాండ్ అవ్వండి, కొంచెం మైండ్ ఉండాలండి ఓకేనా. క్లాస్ చెబుతున్నారు కదా, క్లాసెస్ వచ్చి నార్మల్ క్లాసెస్ అయితే ఎట్లా అని చెప్పచ్చు అండి, ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పడం కష్టము, అందరూ డిస్టర్బ్ చేస్తే ఎట్లా అండి చెప్పండి, క్లాస్ విని వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. నెంబర్ 33 వాట్ ఈస్ యువర్ నేమ్? 33 వాట్ ఈస్ యువర్ నేమ్? 33 చెప్పండి నెంబర్ ఏంటి, మీ పేరేంటి? డిస్టర్బ్ చేయకూడదు కదా, టర్మినేట్ అయిపోయారు ఓకేనా. నెంబర్ 33 అండి సార్కి ఇస్తాను ఓకేనా నేను. సో నెంబర్ 33 డిస్టర్బెన్స్ ఓకేనా, అసలు డిస్టర్బ్ చేయకూడదు కదా. డిస్టర్బ్ చేస్తే ఎట్లా అండి? ఓకే అండి, మీరు క్లాస్ వినకపోతే ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ లేదేమో అన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఓకేనా. నేను క్లాస్ చదువుతూ ఉంటే మీరు ఇంకా డౌట్స్ అడుగుతూ ఉంటే, మీరు వింటూ ఉంటే నేను చదువుతూ ఉంటాను, ఇంకా వింటున్నారు ఇంకా ఇంట్రెస్ట్ ఉందో అని, మీరు సరిగ్గా వింటలేదు అనుకోండి, సో నేనేమనుకుంటాను ఇంకా మీకు ఇంట్రెస్ట్ లేదేమో అనుకొని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా అల్టిమేట్ క్లాస్ అయ్యేది మీరేనండి ఓకేనా, అది అల్టిమేట్ క్లాస్ అయ్యేది మీరే.
అది ఓకేనా సో డిస్టర్బ్ చేయొద్దండి ఏమైనా డౌట్స్ ఉంటే గ్యారంటీగా అడగండి డౌట్ ఉంటే సార్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ప్లీజ్ రిపీట్ అంటే ఎన్నిసార్లు అని చెబుతామండి సో అట్లా ఉండాలి కానీ డిస్టర్బ్ చేస్తే సాంగ్ వినిపించమైందండి మీకు మాత్రమే సాంగ్స్ ఉన్నాయా ఎవరికి లేవా చెప్పండి ఇక్కడ మీకంటే ఎక్కువ మందికి మొబైల్స్ ఉన్నాయండి ఓకేనా మీరు వాడే చీప్ మొబైల్ చైనా మొబైల్ కావాలా అందరు ఇంకా మంచి మంచి ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారు ఓకేనా వాళ్ళ ఫోన్స్ ఇంకా సాంగ్స్ బాగా వస్తాయి మీకంటే వాళ్ళు కూడా వినిపించగలరు మీకంటే కావాలంటే వాళ్ళు మీలాగా ఎందుకు వినిపించలేదు వీళ్ళు క్లాస్ వినాలి వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని మైండ్ ఉంది అందుకోసం వీళ్ళు కామ్గా ఉంటున్నారు నెంబర్ 33 అండి చాలా డిస్టర్బ్ చేశారు ఓకేనా మీకే ఇవన్నీ రికార్డ్ అవుతాయి జేఎన్టీకి వెళ్ళాలి ఇవన్నీ రికార్డ్ అవుతాయండి రికార్డ్ చేస్తే మా కోసం కాదు మీకోసం కూడా కాదు ఓకేనా ఇది మొత్తం ఏ రోజుకి ఆ రోజు జేఎన్టీకి పంపిస్తుంటాం ఒక్కసారి జస్ట్ వాళ్ళు ఓపెన్ చేసి చూసారే అనుకోండి ఎవరు అంటారు నన్ను అనరు మిమ్మల్ని అనరు డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ సార్ని అంటారు ఓకేనా అదండి సో మనం ఏదైనా చేస్తున్నాము అంటే కామ్ ఉండాలి ఓకేనా